नमस्ते वेलकम टू एएसएन न्यूज़ राष्ट्र केन्द्र ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా సంబంధిత శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుని నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీసీహెచ్ కృష్ణ చైతన్య అన్నారు ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి పథకం క్రింద అద్దంకిపట్నంలోని 129 మంది వీధి వ్యాపారస్తులకు ఒక్కొక్కరికి 10000 రూపాయల చొప్పున 12,90,000 రూపాయలు మంజూరు కాగా లబ్ధిదారులకు చెక్కులను వాచన కృష్ణ చైతన్య కమిషనర్ ఫజలుల్లా వెబ్మా సిటీ మేనేజర్ ఫణికుమారి కలిసి పంపిణీ చేశారు ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి పథకం విధి విధానాల గురించి కృష్ణ చైతన్య వెబ్మా సిటీ మేనేజర్ ఫణికుమారిని అడిగి తెలుసుకొని బ్యాంక్ వారికి తిరిగి మరలా ఏ విధంగా చెల్లించాలో వాటి వివరాల గురించి కృష్ణ చైతన్య ఆరా తీశారు ప్రస్తుతం అద్దంకిలో ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కమిషనర్ ఫజలుల్లాను కృష్ణ చైతన్య అడిగి తెలుసుకొని అద్దంకిపట్నంలో కిరాణా కూరగాయల షాపులు మినహా మిగతా దుకాణాలు అన్నీ మూయించి కఠినంగా ఉండాలని అప్పుడే కరోనా కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కృష్ణ చైతన్య కమిషనర్కు తెలియజేశారు ఈ సందర్భంగా మెప్మా సిటీ మేనేజర్ ఫణికుమారి మాట్లాడుతూ అద్దంకిపట్నంలో మొత్తం వీధి వ్యాపారస్తులు 437 మంది ఉండగా మొదటి విడతగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి పథకం క్రింద 129 మందికి బ్యాంకు ద్వారా వడ్డీ లేకుండా 10000 రూపాయల చొప్పున 12,90,000 రూపాయలు మంజూరు చేయించుకొని రాగా లబ్ధిదారులకు కృష్ణ చైతన్య చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయించడం జరిగిందన్నారు లబ్ధిదారుల అకౌంట్లోనే నేరుగా 10000 రూపాయలు జమ చేశారని లాక్డౌన్ నేపథ్యంలో వీధి వ్యాపారస్తులను ఆదుకునేందుకు ఈ రుణ సదుపాయం కల్పించారని నెలకి 960 రూపాయలు 11 నెలల పాటు చెల్లిస్తే వడ్డీ రాయితీ పొందవచ్చని ఫణికుమారి తెలిపారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా మనకైతే ఎవరైతే ఉన్నారో వీధి వినియోగ విక్రయదారులు మన అద్దంకి నగర పంచాయతీలో 437 మందికి కాను 129 మందికి ఆల్రెడీ బ్యాంకుల ద్వారా శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర బ్యాంకులో గ్రౌండింగ్ కూడా చేయడం జరిగింది ఈ 129 మందికి కాను 12,90,000 రూపాయలు ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి ద్వారా పంపిణీ చేయడం గౌరవ మన కృష్ణ చైతన్య గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది మళ్ళా కట్టాలా వాళ్ళు తీసుకున్న వాళ్ళు అవును సార్ అంటే అది 10,000 రూపాయలు లోన్ రూపంలోనే అంటే ఈ లాక్డౌన్ సమయంలో కనీసం వాళ్ళకి బయట ఎక్కడా కానీ వాళ్ళకి అప్పు దొరకని పరిస్థితి కాబట్టి ఈ టైంలో వాళ్ళకి మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా 10,000 రూపాయలు రుణం ఇస్తున్నాము ఈ రుణాన్ని వాళ్ళు 11 నెలల్లోపు తీర్చేసేయాలి ప్రతి నెల 950 రూపాయలు కట్టుకుంటా వస్తే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 7% వడ్డీ రాయితీ వస్తుంది ప్లస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా పడే ఇంట్రెస్ట్ మీద 88% పడుతుంది అంటే సుమారుగా వీళ్ళు 10,000 రూపాయలకు కాను వాళ్ళు 1,348 రూపాయలు ఇంట్రెస్ట్ పడితే 1,602 రూపాయలు తిరిగి వస్తుంది వాళ్ళకి అంటే సుమారు వాళ్ళు కట్టబోయేది 9,600 చిల్లర మాత్రమే ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము అంటే సపోర్ట్గా ఉండాలి వీధి వినియోగ విక్రయదారులకి ఈ టైంలో ఈ లాక్డౌన్ టైంలో దయచేసి మిగతా ఎవరైనా స్ట్రీట్ వెండర్స్ ఉంటే అందరూ లైన్లో ఉన్నారు అందరూ వచ్చి ఆన్లైన్లో కూడా అప్లికేషన్స్ ఫిలప్ చేస్తున్నాం బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాం అన్ని సి బిల్ అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి రుణం ఇప్పిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అమలు చేసే ప్రతి పథకం వారికి అందే విధంగా పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుంటుందని గత ఏడాది పశు కిసాన్ క్రెడిట్ కార్డులు 1,400 మంది కాను 9 కోట్ల రూపాయలు అందించారని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు కాళేశ తెలిపారు సోమవారం అద్దంకి పశుసంవర్ధక శాఖ వైద్యశాలను పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు కాళేశ సందర్శించి ప్రభుత్వ పథకాల మీద ఏడీ మోహన్తో చర్చించారు ఈ సందర్భంగా ఏఎస్ఎన్తో ఉప సంచాలకులు కాళేశ మాట్లాడుతూ పశుపోషకులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం పథకం అమలు చేస్తున్నారని ఆవులు గేదెలు గొర్రెలు అనుకోకుండా మృతి చెందితే వారికి నష్టపరిహారం చెల్లిస్తున్నారని ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 700 పైగా జీవాలు మృతి చెందగా నష్టపరిహారం కోసం క్లెయిమ్స్ సిద్ధం చేసి ఉంచగా అందులో సుమారు 3 కోట్ల రూపాయలు రైతు ఖాతాలోకి జమ చేయడం జరిగిందన్నారు మేలుజాతి ఆవుకు 10,000 గేదెకు 6,000 మేకలకు 5,000 రూపాయల చొప్పున వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం క్రింద అందజేయడం జరుగుతుందన్నారు పశుపోషకులు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన పశువులకు జీవాలకు నష్టపరిహారం అందిస్తున్నారన్నారు వర్షాలు పడుతున్న తరుణంలో త్వరలో గడ్డి విత్తనాలు సబ్సిడీ మీద పంపిణీ చేయనున్నారని కాళేశ తెలిపారు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఈ ఏడాది సుమారు 400 మందికి అందజేయడం జరిగిందని వీరందరికీ కోటి రూపాయలు ఇచ్చారని కాళేశ పేర్కొన్నారు
ద్వారా ముఖ్యంగా మన పశు నష్ట పరిహారం వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం పథకాన్ని అమలు చేస్తున్నాము. ఒక లబ్ధిదారునికి ఆవులు కానీ గేదెలు కానీ అయితే ఐదుకి వీటిని వర్తిస్తాము. అదే గొర్రెలకు కనుకైతే 20 గొర్రెలకి ఈ పథకాన్ని వర్తిస్తాము. సో ఈ గేదెలు కానీ ఆవులు లేక గొర్రెలు కానీ చనిపోయినప్పుడు రైతులు స్థానికంగా ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదిస్తే పశు వైద్యాధికారిని వచ్చి ఆ పశువులకి సంబంధించిన ఫోటోలు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ తీసుకొని ఒక ఫోటోలు తీసిన తర్వాత ఆన్లైన్లో వీటిని అప్లోడ్ చేస్తారు. తర్వాత కాపీలు కూడా మన జాయింట్ డైరెక్టర్ ఆఫీస్కు పంపిస్తారు. పంపించిన తర్వాత మనం మంచి మేలుజాతి ఆవులు గేదెలకైతే 30,000 రూపాయలు ఒక్కోదానికి, నాటు జాతి పశువులకైతే 18,000 రూపాయలు ఇస్తాము. అదేవిధంగా గొర్రెలు మేకలు 6 నెలలు పైన ఉన్న వాటికి ఒక్కొక్క దానికి వచ్చేసి 6,000 రూపాయలు ఇస్తాము ఒక్కొక్క దానికి. అలా మ్యాక్సిమమ్ 20 గొర్రెల వరకు ఒక లబ్ధిదారునికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం జిల్లాలో ఇప్పటి వరకు సుమారు ఒక 720 ఆవులకి మొత్తం జస్ట్ క్లెయిమ్స్ రెడీ చేసి పెట్టాము. దాంట్లో మనం సుమారు ఒక 3 కోట్ల వరకు రైతుల ఖాతాలో జమ అయినాయి. మిగతా వాటికి కూడా బడ్జెట్ రాగానే ఇంకొక 2 కోట్ల వరకు జమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ పథకం మనం ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ప్రీమియం కట్టకుండా ఈ పథకం అనేది లేదు. ఫస్ట్ టైం మనకు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ పథకాన్ని రైతులు ఎటువంటి ప్రీమియం కట్టకుండా చనిపోయిన పశువులకు కానీ జీవాలకు కానీ నష్టపరిహారం పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో ఇప్పుడు వర్షాలు పడినాయి కాబట్టి గడ్డి విత్తనాలు కూడా సరఫరా చేయడానికి మన సంయుక్త సంచాలకుల వారు చర్యలు తీసుకొని త్వరలో గడ్డి విత్తనాలు కూడా మనం రైతులకి సరఫరా చేయడానికి అవకాశాలు ఉంటాయి. కిసాన్ కార్డ్ సార్, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ మనం గత సంవత్సరం మన పాడి రైతులకి 9.5 కోట్ల వరకు ఇచ్చారు 1400 మందికి. ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ ఉన్న కారణంగా కేవలం 400 మందికి 1 కోటి రూపాయల వరకే ఇచ్చారు. కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి ముఖ్యంగా రైతులు అంతకుముందు క్రాప్ లోన్ కానీ లేకపోతే పిఎం కిసాన్ దాని కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిన వాళ్ళు అర్హులు. ప్రస్తుతం బ్యాంకర్స్ ఒక 2 పశువులకైతే 50,000, 4 పశువులు ఉన్న రైతులకైతే 1,00,000 దాకా ఇస్తున్నారు. సో దీన్ని ఈ మధ్యకాలంలో 1,60,000కు పెంచినట్టు తెలియవచ్చింది. సో దాని ప్రకారంగా మనం బ్యాంకుల్ని సంప్రదించి మన స్టాఫ్కి కూడా మనం సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ పెంచిన అమౌంట్స్ను కూడా మన పాడి రైతులకు వచ్చే విధంగా చేస్తాం. అద్దంకిలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని జిల్లా పరిషత్ సీఈఓ కైలాస గిరీశ్వర్ అన్నారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యంకి కరోనా పాజిటివ్ రాగా వైద్యశాల మూత వేయడంతో వారికి ధైర్యం కల్పించేందుకు సోమవారం ప్రభుత్వ వైద్యశాలను జిల్లా పరిషత్ సీఈఓ కైలాస గిరీశ్వర్, ఎంఆర్ఓ సీతారామయ్య, కమిషనర్ ఫజలుల్లా, సీఐ అశోక్ వర్ధన్, ఎంపీడీఓ రాజేందర్, డాక్టర్ జయచంద్ర కలిసి సందర్శించి వైద్యశాల వైద్యులతో సిబ్బందితో చర్చించి ధైర్యం చెప్పారు. మంగళవారం నుంచి వైద్యశాల తెరిచి ఓపీ చూడాలని సూచించారు. వైద్యశాలలో పనిచేసే సిబ్బందికి, డాక్టర్లకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే మండల టాస్క్ ఫోర్స్ కమిటీకి తెలియజేయాలన్నారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో సీఈఓ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి కరోనా గురించి చర్చించి కంటైన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని వసతులు కల్పించాలని సీఈఓ సూచించారు. మాస్కులు లేని వారికి మాస్కులు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మీ అందరికీ తెలుసు, ప్రతి వీధి, ప్రతి వార్డు, ప్రతి ప్రాంతం కూడా శానిటేషన్లో ఏ విధమైనటువంటి చేస్తున్నామో అందరికీ తెలుసు. అయితే మీరు ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే చెప్తున్నాయో వాటిని మీరు తూచా తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. మాస్క్ అనేది కంపల్సరీ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ ఉండాలి. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు, స్ట్రీట్ వెండర్స్ కానీ, అదే అద్దంకి తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, సిఐ గారు, ఎంపీడీఓ గారు, ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్, ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, డిఆర్డిఏ, నెక్మా, ఎన్ఆర్జిఎస్, ఒకరిని కాదు, ఆల్ ఫంక్షనరీస్ ఆర్ రెడీ టు టేక్అప్ దిస్ ఛాలెంజ్. మనకు ముందున్న మార్గం ఇదే. దిస్ ఈస్ గోయింగ్ టు బీ స్టక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డోర్. మున్సిపల్ కమిషనర్ ఈజ్ వెరీ హై పర్ఫార్మెన్స్ మ్యాన్. హీ హ్యాడ్ మేడ్ హిస్ ప్రీవియస్ స్టేషన్ స్టాండ్ ఇన్ ద టాప్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద స్టేట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దాట్ ఈ ఊళ్ళో ఇంకా కొన్ని కేసులు పెరగవచ్చు, 1-2 కానీ
బట్ డెఫినెట్గా ప్రివెంటివ్ కంటైన్మెంట్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తారు. ఐ రిక్వెస్ట్ ద కోఆపరేషన్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్ దిస్ రిగార్డ్. కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ తప్పనిసరిగా అందరూ కోఆపరేట్ చేయాలి. కొన్నాళ్ళ పాటు ఎవరింట్లో వారు ఉంది మాస్క్ తప్పనిసరిగా ధరించి కనీసం రెండు చేతులు ఈ చేయంత దూరంలో ఆ చేయి ఉండాలి. సో ఆ రకంగా రెండు లేక మూడు మీటర్ దూరంలో ఉన్నట్టయితే దిస్ ఇస్ గోయింగ్ టు బి వ్యానిష్డ్. ఐ రిక్వెస్ట్ పాత్రికేయుల అందరి కోఆపరేషన్తో ప్రజల కోఆపరేషన్తో అద్దంకి ఇంతవరకు ఫ్రీ ఫ్రమ్ కోవిడ్ బహుశా అదే మంచి రికార్డుని అద్దంకి వీలు కట్టింది. అద్దంకిలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కొత్త కేసులు నమోదు కాకుండా ఉండే విధంగా పట్టణంలో లాక్డౌన్ అమలు చేశారని, ఈ లాక్డౌన్ సమయంలో కిరాణా షాపులు, పాలు, కూరగాయలు, మెడికల్ షాపులు తప్ప ఇతర షాపులు తెరిచి వ్యాపారాలు చేస్తూ పట్టుబడితే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం షాపు సీజ్ చేయడం జరుగుతుందని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ ఫజలుల్లా అన్నారు. సోమవారం అద్దంకి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పారిశుద్ధ్య కార్మికులచే క్లోరోపైరేట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. గాంధీబొమ్మ సెంటర్, బంగ్లా రోడ్డు, బస్టాండ్ సెంటర్, రామ్నగర్, భవానీ సెంటర్, ప్రభుత్వ వైద్యశాల ఏరియాలో క్లోరోపైరేట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అద్దంకి పట్టణం అంతా ప్రత్యేక శానిటేషన్ వర్క్ చేస్తున్నారని, అందులో భాగంగా 5 కేసులు ఎక్కడైతే నమోదు అయ్యాయో ఆ ఏరియాలో మరియు ప్రధాన రహదారుల వెంబడి క్లోరోపైరేట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటేనే మాస్క్ ధరించి బయటికి రావాలే కానీ పనులు ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు బయట తిరిగితే చర్యలు తప్పవని ఫజలుల్లా హెచ్చరించారు. పలువురు దొంగచాటక వ్యాపారాలు చేస్తున్నట్లు వారి దృష్టికి వచ్చిందని, నిన్న మొన్నటి వరకు అపరాధ రుసుము విధించి వదిలిపెట్టారని, ఇక నుంచి షాపులు సీజ్ చేయమని ఆదేశాలు రావడం జరిగిందన్నారు. వ్యాపారస్తులు ఈ విషయాన్ని గమనించి వారికి సహకరించాలని కమిషనర్ కోరారు. పట్టణంలో ఒక ఏదైతే పాజిటివ్ కేసెస్ వస్తున్నాయో ఆ ప్రాంతం, అదేవిధంగా టౌన్ అంతా కూడా స్పెషల్ శానిటేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సోడియం హైపో ప్రక్లతో కూడా డాక్టర్ల ద్వారా అన్ని వీధులు కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది. దయచేసి వ్యాపారస్తులు, ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ ఎక్కడంటే అక్కడ అవసరమైతేనే బయటికి రండి, అవసరం లేకుండా బయటికి రావద్దు. దయచేసి ఈ 4 కేసులు, ఈ 5 కేసులతోనే మనం అంతం చేద్దాం. ఇంకా ముందుకు వెళ్లకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక డిపార్ట్మెంట్కి అని కాదు, ప్రజలందరికీ. ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మనం ఇప్పుడు ఇవాంటి వరకు ఏ విధమైనటువంటి కేసెస్ లేవు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఈ కేసులతోనే అంతం చేద్దాం, ముందుకు వెళ్లకుండా చూద్దాం. కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలి. ప్రజలు అవసరం ఉంటేనే బయటికి రండి, లేని పక్షంలో బయటికి రావద్దు. ఏదేదో కొంతమంది వ్యాపారస్తులు దొంగచాటున తీసుకోవటం ఇలాంటివన్నీ చేస్తున్నారు. నిన్న మాకు కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సీల్ చేసే ఆర్డర్స్ కూడా వచ్చేసినాయి. కాబట్టి ఎవరైనా మా దృష్టికి కనుక వచ్చేటట్టయితే ఆ షాపు సీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫైన్స్ కూడా ఈరోజు నుంచి, మేము నిన్నటి వరకు 50 రూపాయలు వేసాం, ఈరోజు నుంచి 500 రూపాయలు ఫైన్స్ విధించడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం మీకోసం, మన ఊరి కోసం, మన ప్రజల కోసం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఏరియాలో కూడా మన శానిటైజర్స్ చేయటం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్కళ్ళు, ఇది మీ అందరి బాధ్యత, ఇది పౌరులు అన్న తర్వాత అందరి బాధ్యత. అనవసరంగా రోడ్ల మీదకి రావకండి. ఈ కాబట్టి మీరందరూ గమనించి మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. సచివాలయాల్లో కొత్తగా నియమించబడిన విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్లకు పశుసంవర్ధక శాఖలో అమలు అయ్యే పథకాలు పనితీరు గురించి విడతల వారీగా జిల్లా వ్యాప్తంగా సంవత్సరం పాటు శిక్షణ ఇస్తున్నారని
శిక్షణ అనంతరం నిర్వహించే ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి పదోన్నతులు కల్పించడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు కాళేశ అన్నారు. అద్దంకి పశు వైద్యశాలలో సోమవారం పశుసంవర్ధక శాఖ వివిఏలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయగా పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు కాళేశ ఏడి మోహన్ హాజరయ్యారు. ముందుగా కాళేశ వివిఏలను డిపార్ట్మెంట్కు సంబంధించి పలు ప్రశ్నలు అడిగి శిక్షణలో ఏమి తెలుసుకున్నారో అడిగి తెలుసుకొని పలు సూచనలు ఇచ్చారు. వివిఏలు శిక్షణలో ఉన్నందున సచివాలయాలకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా హాజరు వేసి రావాలంటే ఇబ్బందిగా ఉందని వివిఏలు ఉపసంచాలకులకు తెలియజేశారు. డీడీతో మాట్లాడి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా చూస్తారని కాళేశ వివిఏలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిఏలకు సంవత్సరం పాటు ఇవ్వనున్న శిక్షణలో అన్ని విషయాలు తెలుసుకొని పశుపోషకులకు తెలియజేయాలన్నారు. వివిఏలు ప్రతి పశుపోషకుడి వివరాలు నమోదు చేసుకుని ఉంచుకోవాలని, త్వరలో 11 రకాల రిజిస్టర్లు వివిఏలకు అందించబోతున్నారని, అందులో ప్రతి పశుపోషకుడి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నాయని మోహన్ దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించుకోవాలని, శిక్షణలో ఇచ్చే అంశాలు అర్థం కాకపోతే 1-2 సార్లు డాక్టర్లను అడిగి తెలుసుకోవాలని కాళేశ తెలియజేశారు. డాక్టర్ గారు ఉన్నారు, 1-2 సార్లు అక్కడే డాక్టర్ గారు ఉంటారు కాబట్టి అడగండి మేడం, ఇది మాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. సో హైడ్ చేస్తే ఏమవుతుంది అంటే రేపు డిపార్ట్మెంట్లో మీరు 35 సంవత్సరాలు సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫౌండేషన్ కనుక సరిగా లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. నేను చెప్పేందుకు కులం కష్టం బాగా చదవండి, బాగా విపులంగా ఇచ్చారు ఏ మంత్ ఏ సబ్జెక్ట్స్ అని. సో దాన్ని బట్టి మీరు మీరు టెస్ట్ కూడా పెడతారు మీడియా, ఆ టెస్ట్లో కూడా మీరు 50 మార్క్స్ కంటే ఎక్కువ వస్తాయని, అలా తక్కువ వస్తే టోటల్గా మీకు రేపు మొత్తం యాడ్ చేస్తే అసైన్మెంట్లు మార్క్స్ 50% కంటే తక్కువ వస్తే మళ్ళీ మీరు మళ్ళీ కోర్స్ చేయాలి, మీ ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ కాదు. దాన్ని దృష్టిలో పెట్టినా మేము బాగా చదవాలి. అయితే ఈ ఆర్బీకేలో డేటా ఎంట్రీ చేస్తున్నారు కదా, చేస్తున్నారా? చేస్తున్నారు కదా, మీరు 2 సెంటర్లు ఉన్నా 1 సెంటర్ చేస్తున్నారు, చేసింది మీరు రికార్డ్ చేసుకుంటున్నారా బుక్లో ఎక్కడైనా? మీరు ఏదైతే 3 కేసెస్ ట్రీటెడ్ ఆ ముగ్గురు ఎవరు, కొండయ్య వెంకయ్య పుల్లయ్య, ఏదో ఇండైజేషన్ వాళ్ళకి వాత పొడి ఇచ్చాము లేకపోతే మన హిమాలయం ప్రతిసారి మీకు తెలిసింది ఏదో ఒకటి ఇచ్చామని చెప్పి రాసినప్పుడు అవన్నీ మీరు డాక్యుమెంట్ చేసుకోవాలి. మీకు 1-2 రోజుల్లో రిజిస్టర్స్ ఇస్తున్నాం, 11 రకాల రిజిస్టర్స్. సో ఆ రిజిస్టర్లో మీరు ఏ డేట్ నుంచి అయితే మనం జూన్ నుంచి స్టార్ట్ చేసాం, ఐ థింక్ జూన్ 10th 11th నుంచి స్టార్ట్ చేసాం. ఎందుకంటే జిల్లా లెవెల్లో ఈ ఎంట్రీ అక్కడ ఏం చేసుకుంటాం. సో మీరు మాకు ఇచ్చిన ఫిగరు మీ దగ్గర రికార్డులో రిసైడ్ కావాలి. కలెక్టర్ గారు వచ్చినా, జేసీ గారు వచ్చినా, ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినా కానీ రాజన్న పశు వైద్యం అంటే మీ నుంచి వైద్యం ఇస్తున్నట్టే. నీహెచ్లో వైద్యం ఇస్తారు, మీ రికార్డులు ఉంటాయి, అది వేరే. మీకు కూడా మేము 11 రికార్డు ఇస్తున్నాం. మీరు మాకు ఏదైతే ఏదో జిల్లా ఆఫీస్ నుంచి డేట్ ఆఫ్ రూల్ కదా ఉందని పెడతాం, ఏడి గారు ఏదో చెప్పారు, 3 ఇద్దాము 4 ఇద్దాము అంటే కాదు. ఆ ఇచ్చిన పేర్లకి మీరు నేమ్స్ రాసుకుని జస్టిఫికేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడంటే మేము అంతగా రికార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి గట్టిగా మిమ్మల్ని ప్రెస్ చేయడం లేదు. 2 రోజులు మీకు రికార్డ్స్ వస్తాయి, 11 రకాల రికార్డ్స్ వస్తాయి. ఇన్ని ఉన్నాయి మీకు, ఇది పేషెంట్ రిజిస్టరు, డివామిన్ రిజిస్టరు, ఏఐ రిజిస్టరు, ప్రాజెక్ట్ రిజిస్టరు, తర్వాత పశు విజ్ఞాన బడి రిజిస్టరు, ఏడాది బోర్డు రిజిస్టరు అన్ని ఇస్తున్నాం, 11 రిజిస్టర్స్. దాంట్లో మీరు ఏదైతే మాకు రిపోర్ట్ ఇచ్చారో నోట్ చేసుకున్న డేటాను దాంట్లో ఇంక్లూడ్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా పని ఇదే, జిల్లాలో నేను ఆర్బీకే డేటా ఎంట్రీ రికార్డ్స్ వెరిఫికేషన్ నోడల్ ఆఫీసర్ కింద నన్ను పెట్టాను మీడియా. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.